జయ మూవీకి నాకు 11,000 ఇచ్చారండి. నాకు నితిన్కి, గోపీశాంత్కి, సదాకి మొత్తం మా నలుగురికి 11,000 అండి. తేజ గారి సెంటిమెంట్ అండి, 11,000 అన్నది సెంటిమెంట్. ఆ చిత్రం కానీ అని, నువ్వు నేను కానీ అని, అనుదీకరణకి వీళ్ళందరూ కూడా సేమ్ అదేనండి, 11,000 అండి. మీకు గుర్తుందా అసలు అసలు ఎలా స్పెండ్ చేశాను, ఎవరికి ఇచ్చాను ఆ రెమ్యునరేషన్? అని ఫస్ట్ ఎర్నింగ్ అంటే చాలా అది ఒక హ్యాపీ మూమెంట్ అది. అవునండి. మీకు గుర్తుందా అసలు ఎవరితో షేర్ చేసుకున్నాను? మా ఫాదర్ మదర్ని నించోబెట్టి కాళ్ళకి దండం పెట్టి ఆ చెక్ ఇచ్చాను. ఇప్పటికీ మర్చిపోలేదు, నేను ఫస్ట్ సంపాదన. సుమన్ గారు, అసలు కృష్ణ భగవాన్ గారితో మీకు ఇష్యూ ఉంది అని చెప్పేసి రూమర్స్ అయితే వచ్చాయి, నిజమేనా? ఇష్యూ కాదండి, యాక్చువల్లీ ప్రాబ్లం ఏం లేదు. యాక్చువల్లీ నేను అప్పుడు కమింగ్ అప్ చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ ఆ మూవీకి నేను కొత్త అప్పటికి కొంచెం పాపం, యాక్చువల్లీ ఇష్యూ ఏం కాదండి, పాపం అతనికి యాక్చువల్లీ తెలుసు కృష్ణ భగవాన్కి రైట్ లెగ్ కొంచెం ఫ్రాక్చర్ సంథింగ్ ప్రాబ్లం ఉంది. నాకు కొంచెం టైం పట్టింది డైలాగ్ కానీ చెప్పడానికి, అది చాలా లెంత్ డైలాగ్ చెప్పడానికి టైం పట్టింది. దానికి చిరాకు పడ్డారు కృష్ణ భగవాన్ గారు, దానికి డైరెక్టర్ గారు కంక్లూజన్ ఇచ్చారు ఏమని, శ్రీనివాస్ రెడ్డి గారు డైరెక్టర్ దానికి, లేదండి చాలా మంచి ఆర్టిస్ట్, చాలా గొప్ప ఆర్టిస్ట్, ఇలాగ అలాగ అని చెప్పి పరిచుండేది అప్పుడే ఫస్ట్ మూవీ. దాని దగ్గర ఇష్యూ ఏం లేదండి, పాపం చిరాకు పడ్డారు, దానికి చిన్న హట్ అయ్యాను అంతే. తెలియదు అంటే ఇంట్లో వాళ్ళే మన మీద హట్ అవ్వరు, అలాగా హట్ అయ్యారు అంటే కొంచెం బాధ అనిపిస్తుంది కదా, అంతే తప్ప ఇష్యూ ఏం లేదండి. మళ్ళీ ఇప్పుడు తనతో కాంటాక్ట్ లో ఉండడం కానీ, మళ్ళీ తర్వాత దానికి సంబంధించి ఏమైనా ఇష్యూ? తర్వాత చాలా సినిమాలు చేశాను నేను, మళ్ళీ అప్పుడు సినిమా తర్వాత చాలా చేసి చాలా బాగా మాట్లాడతారు, చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, ఫోన్ చేస్తుంటారు ఒక్కొక్కసారి, ఏరా ఏం చేస్తున్నావు, ఎక్కడ ఉన్నావు, ఏంటి, ఇష్యూ ఏం లేదండి. అక్కడ అండ్ అసలు మీకు మీ స్టార్టింగ్ మూవీనే జయంతో వచ్చారు తేజ గారి డైరెక్షన్ లో, అసలు తేజ గారితో కూడా మీకు ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి చాలా రూమర్స్ వచ్చాయి అప్పట్లో, అసలు అది నిజమేనా లేకపోతే అది రూమర్ అయినా? అది 100% మీరు అంటున్నారు కదా రూమర్, అది 100% రూమర్ అని. ఇప్పుడు మన కన్న తల్లితో గొడవ పెట్టుకోలేం, తల్లితో గొడవ పెట్టుకోలేం, అలాగే మా గురువు గారు అసలు ఇప్పుడు గొడవ పెట్టుకోను, ఎందుకంటే చెప్పాను కదా నేను నా లైఫ్ మై గాడ్, అలాగే అసలు ఏమి పెట్టుకోను నేను ఎప్పుడు, అవన్నీ రూమర్స్. ఓకే.